हेलो फ्रेंड्स नीलकमल क्रिएशन्स जॉर्जेट सारीस डिफरेंट सेक्शन लो तीसुकोच्चानंडि मीकोसम डिफरेंट डिफरेंट गा ఒక్కసారి మీరు చూసినట్టయితే 3D షేడ్స్ లాగా 2D షేడ్స్ ఆల్రెడీ చూసారు. మీరు 2 కలర్స్ వచ్చాయన్నమాట. దీనికి సారీ అంతా ఇలా ప్లెయిన్ గానే ఉంటుంది. ఎవరైనా ఓన్ గా డిజైన్ చేసుకునే వాళ్ళు ఉంటే వీటికి లేసెస్ అలా వాడుకోవచ్చు. అలా కాకపోయినా లెహెంగాస్ అలా స్టిచ్ చేసుకోవచ్చు. మిడ్డీస్ కూడా బాగుంటుంది. జార్జెట్ కదా, చక్కగా ఇలా ఫాలింగ్ మెటీరియల్ కాబట్టి చాలా బాగుంటుంది. దీనికి నేనేమనుకున్నాను అంటే, అసలు ఏ థాట్ తో తీసుకొచ్చానంటే, అంటే మీకు రెడీ అయిన తర్వాత మళ్ళీ ఒక వీడియో పెడతాను, బట్ నేనే థాట్ తో తీసుకొచ్చానంటే దీనికి బ్లౌజ్ ఇచ్చేసి వైట్ పర్ల్స్ తోటి లేసేద్దాము అన్న థాట్ తోటి తీసుకున్నాను అన్నమాట. ఇది చూసారా, అంటే ఉట్టిగా కూడా మనం ఫుల్ హ్యాండ్ పెట్టించేసుకొని కుట్టించుకుంటే బ్లౌజ్ చాలా బాగుంటుంది అన్నమాట. మొత్తం ఇలా మిర్రర్స్ వచ్చినాయి బ్లౌజు, దీనికోసం ప్రత్యేకంగా తీసుకున్నాను అన్నమాట. ఇదొక కలర్ పింక్ బ్రౌన్ అలా షేడ్ తోటి మిక్సింగ్ కలర్ అండి. ఇలా అంటే ఫాలింగ్ మెటీరియల్ చూడండి, ఇది ఇలా కట్టుకొని నడుస్తున్నప్పుడు కూడా బాగా అనిపిస్తుంది. చిన్న చిన్న పార్టీస్కి వాటికి, చిన్నదనే కాదు పార్టీస్కి వాటికి చాలా బాగుంటుంది. నెక్స్ట్ కలర్ లైట్ అండ్ డార్క్ షేడ్ అండి, గ్రే. ఇది కూడా చూసినట్టయితే మీరు ఫాలింగ్ మెటీరియల్ చూసారా, అసలు ఇట్లా అంటుంటే జారిపోతుంది క్లాత్. ఇదిగోండి, దీనికి నేను దీనికి వైట్ టై సెట్ చేశాను. ఎలా అంటే ఇలా మిర్రర్ తోటి. ఇది ఆర్గంజా క్లాత్, ఇందాకది మనది జార్జెట్ క్లాత్, ఇది ఆర్గంజాలో ఉన్నిందండి. ఇదిగోండి, మీకు ఇష్టం ఉంటే ఇలా వైట్ యూస్ చేసుకోవచ్చు, లేదు అంటే మీరు చెప్తే ఈ కలర్ డై చేపిస్తాం. ఓకే, డై చేసేసి దీన్ని మళ్ళీ బ్లౌజ్ చేసుకోవచ్చు. అంటే డై అంటే సేమ్లో వస్తుంది కదా, అంత లుక్ ఉండదు అనమాట. ఆపోజిట్ కలర్ ఎప్పుడు కూడా చాలా బాగుంటుంది. అలా కానీ మీకు ఏమైనా కలర్స్ ఇంట్రెస్ట్ ఉంటే అలా కూడా చేయించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ చూడండి, ఇది ఎంత బ్రైట్గా ఉన్నిందో షేడ్. దీనికి వచ్చేసి ఇలా సీక్వెన్సెస్ తోటి పెట్టానండి. సో ప్రతిదానికి డైబుల్ ఐటమే, ఇదంతా డైబుల్ ఐటమే, బట్ నాకు వైట్ నచ్చింది అందుకని వైట్ పెట్టి చూపిస్తున్నాను మీకు అంతేను. దీన్ని కొద్దిగా డిజైన్ చేశాక నేను మళ్ళీ వీడియో చేస్తాను మీకోసం, అప్పుడు చూపిస్తాను. ఇదిగోండి, ఇలా అన్నమాట. దీనికి పళ్ళు అలా ఏముండదండి, ఒకటే ఉంటుందన్నమాట. జస్ట్ మొత్తం ఫుల్ వచ్చేస్తుంది. ఇదిగో దీనికి చూసారండి, పింక్ అండ్ వైట్ కాంబినేషన్ ఎవరినో చెప్తారు చెప్పండి, ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అది. చూసారా దీనికి ఎంత నిండుగా వచ్చిందో. అసలు ఈ పింక్ నాకు కూడా భలే నచ్చింది. లైట్ రోజ్ పింక్ అండ్ డార్క్ పింక్ అండి. ఇదిగోండి పింక్ చూసారా ఎంత బాగుందో లుక్, చాలా బాగుంటుంది. అది చిన్న పార్టీస్కి వాటికి చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా బాగుంటుందండి. నీలకమల్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.